हेलो नमस्ते गुड मॉर्निंग व्यूअर्स नेनु मी तीन्मार मल्लना वेलकम टू मॉर्निंग न्यूज़ विद मल्लना एंड क्यूनिस चलाधारीगा हाँ परिश्रमलकु पच्चजेंडा ईनाडुलो 20 నుంచి మినహాయింపులు కేంద్ర మార్గదర్శకాలు గ్రామీణంలో పారిశ్రామిక కార్యకలాపాల అనుమతి పట్టణాల్లో నిర్మాణాల కొనసాగింపుకు సై పారిశ్రామిక వాడలు సెజ్లలో పూర్తి స్థాయి పనులు అతిక్రమిస్తే కఠిన చర్యలు అంటూ నిన్న కేంద్రం కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది కదా కొన్ని మినహాయింపులు ఇస్తూ వీటిపైన ఈ రంగాలపైన మేము మినహాయింపులు ఇస్తున్నాం ఒకవేళ దాన్ని ఉల్లంఘిస్తే అప్పుడు మేము కఠిన చర్యలు తీసుకుంటామన్న మాట చెప్పారు మరి అవి ఏంటి ఒక్కసారి చూస్తే గ్రామీణ ప్రాంతాల్లో నడిచే పరిశ్రమలు అవి యదావిధిగా నడుస్తాయి సెజ్లు పారిశ్రామిక వాడలు ఎగుమతి ఆధారిత యూనిట్లు కార్యకలాపాలు కొనసాగించుకోవచ్చు ఔషధాలు వైద్య పరికరాలు ముడిసరుకు వాటి ముడిసరుకు అత్యవసర వస్తువులు తయారు చేసే యూనిట్లు గ్రామీణ ప్రాంతాల్లోని ఆహార శుద్ధి పరిశ్రమలు ఐటి హార్డ్వేర్ తయారీ కేంద్రాలు గనుల తవ్వకాలు వాటి రవాణా చమురు సహజ వాయు నిక్షేపాలు వెలికితీత వాటి శుద్ధి గ్రామీణ ప్రాంతాల్లో ఇటుకల తయారీ రహదారులు సాగునీటి ప్రాజెక్టులు భవనాలు అన్ని రకాల పారిశ్రామిక ప్రాజెక్టులు ఎంఎస్ఎంఈ అంటే ఉపాధి హామీ పథక కార్యకలాపాలు చేసుకోవచ్చు పునరుత్పాదక ఇంధన వనరుల ప్రాజెక్టుల నిర్మాణం నిర్మాణ ప్రదేశంలో కార్మికులు అందుబాటులో ఉంటే నగరపాలక సంస్థల పరిధిలోపు నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టు పనులు కొనసాగించుకోవచ్చు ఈ 20 తర్వాత ఏప్రిల్ 20 తర్వాత ఈ పనులకు అనుమతిని ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం సో రాష్ట్రంలో ఇక అందులో బార్లు వైన్స్లు సినిమా థియేటర్లు ఇవన్నీ బంద్ ఇక మళ్ళా రాష్ట్రంలో హాట్ స్పాట్ జిల్లాలు 8 ఏపీలో 11 దేశవ్యాప్తంగా 170 తెలంగాణలో హాట్ స్పాట్ జిల్లాలు ఏమంటే హైదరాబాద్ నిజామాబాద్ వరంగల్ అర్బన్ రంగారెడ్డి జోగులాంబ గద్వాల మేడ్చల్ మల్కాజ్గిరి కరీంనగర్ నిర్మల్ జిల్లాలు నల్గొండను హాట్ స్పాట్ డిస్ట్రిక్ట్ విత్ క్లస్టర్స్ గా గుర్తించారు ఇది తాజా పరిస్థితి ఇక కరోనా విశ్వరూపం ఎట్లా ఉంది ప్రపంచవ్యాప్తంగా అని చూస్తే కొత్త కేసులు నిన్న ఒక్క రోజే 51594 కేసులు నిన్న ఒక్క రోజు నమోదైతే నిన్న మన దేశంలో 1118 కేసులు నమోదైనే తెలంగాణలో 6 కేసులు ఆంధ్రప్రదేశ్లో 39 కేసులు నమోదైనే మొత్తం ఇప్పటివరకు ఉన్న తాజా కేసుల లెక్కలు చూస్తే 2,49,454 ప్రపంచవ్యాప్తంగా ఉంటే అందులో మరణాలు 132,831 మరణాలు ఉన్నాయి ఇక మన దేశంలో 11,933 మందికి కరోనా అంటుకుంటే అందులో 392 మంది చనిపోయారు తెలంగాణలో 650 మందికి కరోనా ఉంటే అందులో 18 మంది చనిపోయారు ఏపీలో 525 మందికి కరోనా ఉంటే అందులో 14 మంది చనిపోయారు ఇగో ఇది లెక్క ఒక్క రోజే 2129 మంది మృత్యువాత కరోనా దెబ్బకు అమెరికా అతలాకుతలం న్యూయార్క్ నగరానికి ఇప్పటికే 76,000 కోట్ల నష్టం రాష్ట్రంలో కొత్తగా 6 కరోనా కేసులు నమోదైనవి తెలంగాణలో అంటూ అది మూడో పేజీలో ప్రచురించింది ఆ వార్తను సో ఇది కరోనాకు సంబంధించి వెసులుబాట్లు ప్రస్తుతం ఉన్న స్థితి మరణాలకు సంబంధించి హాట్ స్పాట్లకు సంబంధించిన వార్తను ప్రధానంగా ఇక్కడ చూడొచ్చు ఈనాడులో ఇక ఈనాడులో ఇంకొకటి 20 వరకు ఇంతే కేంద్ర మార్గదర్శకాల ప్రకారమే లాక్డౌన్ పరిస్థితిని బట్టి మార్పులు చేర్పులు కరోనాపై యుద్ధానికి సర్వసన్నద్ధత లక్ష మందికైనా పరీక్షలకు సిద్ధం ప్రజలు సహకరించాలి ప్రజా ప్రతినిధులు మరింత చొరవ చూపాలి సమీక్షలో సీఎం కేసీఆర్ వెల్లడి అంటూ ఒక వార్తనేసిరు రాష్ట్రంలో వ్యక్తిగత రక్షణ సామాగ్రి పీపీఈ కిట్లకు ఏమాత్రం కొరత లేదు ఇప్పటికే 2.25 లక్షల పీపీఈ కిట్లు ఉన్నాయి ఈ సంఖ్య కొద్ది రోజుల్లోనే 5 లక్షలకు చేరుకుంటుంది మరో 5 లక్షల కిట్లకు ఆర్డర్ ఇచ్చాం అవి వస్తే మొత్తం కిట్లు 10 లక్షలు అవుతాయి ప్రస్తుతం 3.25 లక్షల N95 మాస్కులు ఉన్నాయి త్వరలోనే ఈ సంఖ్య 5 లక్షలకు చేరుకుంటుంది మరో 5 లక్షలకు ఆర్డర్ ఇచ్చాం వాటి సంఖ్య కూడా 10 లక్షలు అవుతుందంటూ సీఎం కేసీఆర్ చెప్పినటువంటి మాటలు ఇక్కడ చూడొచ్చు మనం పరిస్థితిని బట్టి మార్పులు చేర్పులు చేస్తాం కరోనాపై యుద్ధానికి సర్వసన్నద్ధం అని చెప్పి ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న సమీక్షా సమావేశం నిర్వహించిండు ఆ సమీక్షా సమావేశంలో చెప్పినటువంటి మాటలు ఇక్కడ చూడవచ్చు పీపీఈ కిట్లు 2.25 లక్షల పీపీఈ కిట్లు ఉన్నాయని అంటున్నాడు కానీ నేనైతే నమ్మ సార్ చెప్పిండు కాబట్టి ఉంటే మంచిదే మొదట పెంచుతారు ఆపై తుంచుతారు కరోనాపై సీసీఎంబీలో చేపట్టిన సెల్ కల్చర్లో పురోగతి ఔషధాలు కొత్త రకం చికిత్సలు పరీక్షించడానికి అవకాశం అంటూ మొదట పెంచుతారు ఆపై తుంచుతారు కరోనాను డెవలప్ చేసి మళ్ళీ చంపేస్తారట దానికి సంబంధించి కరోనా చికిత్సకు ప్రత్యేకంగా మందేమీ లేకపోవడంతో ప్రస్తుతం వేర్వేరు ఔషధాలను ఉపయోగిస్తున్నారు మున్ముందు
ప్లాస్మా వంటి కొత్త థెరపీలను ప్రయోగించనున్నారు. కోవిడ్ 19 తో బాధపడుతున్న వారిపై నేరుగా ప్రయోగించాలంటే చాలా రకాల అనుమతులు కావాలి. నిరూపితం కాకుండా వాడితే ప్రాణాలకు ముప్పు అవుతుంది. కొత్త ఔషధాలైనా థెరపీలైనా ప్రయోగశాలలో కృత్రిమంగా పెంచుతున్న వైరస్ పై ప్రయోగిస్తే వాటి పనితీరు తెలుసుకోవడంతో పాటు కొన్ని ప్రాణాలైనా కాపాడినట్లు అవుతుంది. ఆ దిశగా సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ సిసిఎంబి శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేస్తున్నారంట. సో డైరెక్ట్గా ఏ మనిషి పైనా డైరెక్ట్గా ప్రయోగాలు చేయనీకి లేదు, దానికి చాలా రకాల అనుమతులు కావాలి. కాబట్టి సహజంగానే వాళ్ళు ల్యాబ్లలో పెంచే వైరస్ మీద ప్రయోగం చేసి దాన్ని చంపుతుందా లేదా టెస్ట్ చేసిన తర్వాతనే మానవుల శరీరంలోకి అది పంపిస్తారట. ఓ ఈ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయట సిసిఎంబిలో. ఇది ఇట్లుంటే ఇక ఏంది ఏపీ హైకోర్టు ధర్మాసనం, పిల్లల విద్య అన్ని అంశాల్లో వారి అభివృద్ధికి తోడ్పడేదిగా ఉండాలి. పిల్లల వ్యక్తిత్వ వికాసంలో మాధ్యమం కీలక పాత్ర పోషిస్తుంది. వ్యక్తిత్వ వికాసం సామాజిక సాంస్కృతిక గుర్తింపు తెచ్చే విషయంలో మాతృభాష అతిపెద్ద పాత్ర పోషిస్తుందని ఏపీ హైకోర్టు చెప్పిందట. ఆంగ్ల మాధ్యమం జీవోలు రాజ్యాంగ విరుద్ధం. 1 నుంచి 8 వరకు మాతృభాషలోనే విద్యాబోధన ఉండాలి. ఏ మీడియంలో చదువుకోవాలో నిర్ణయించుకునే హక్కు తల్లిదండ్రులది. అది పిల్లల వ్యక్తిత్వ వికాసానికి దోహదపడుతుంది. ఏపీ ప్రభుత్వానికి అనాలోచిత నిర్ణయం ఇది. ఉత్తర్వులు రద్దు చేస్తూ హైకోర్టు కీలక తీర్పు అంటూ 3వ ఏపీ వార్తను తెచ్చి 3వ పేజీలో వేసిరు. ఇక నగదు సరే జాగ్రత్త ఏది? బ్యాంకుల వద్ద చెదురుతున్న వ్యక్తిగత దూరం, నగదు ఉపసంహరణకు ఖాతాదారుల తాకిడి అంటూ బ్యాంకుల వద్ద ఏదైతే 500 రూపాయలు మోడీ వేసిన 500 ఉన్నాయి, కొన్ని చోట్ల 1500, రాష్ట్ర ప్రభుత్వం వేసిన 1500 ఉన్నాయి. మరి అవి ఇవి కలిపి తీసుకునేందుకు ప్రజలు కొంచెం ఎగబడతా ఉన్నారు. హైదరాబాద్లోని కవాడిగూడ SBI వద్ద గుమిగూడిన జనం అంటూ ఒక వార్త, ఫోటోతో కూడిన వార్త వేసింది. సామాజిక దూరం పాటించట్లేదు బ్యాంకుల దగ్గర అనేది ఈ వార్త సారాంశం. వైద్యులపై దాడి చేస్తే కటకటాల్లోకి నెట్టండి, అలాంటి వారిని ఉపేక్షించొద్దు, DGPకి హైకోర్టు ఆదేశం అంటూ మంచి పని చేసింది. వైద్యులపైన దాడి చేస్తే లోపటేసేయమని చెప్పి హైకోర్టు కూడా ఆదేశించింది. మంచి తీర్పు ఇది. డాక్టర్లపై దాడులకు పాల్పడితే కఠిన చర్యలు. తాజా ఘటన నేపథ్యంలో నిందితులపై కొత్త చట్టం అమలుకు యోచన, కసరత్తు చేస్తున్న రాష్ట్ర పోలీసులు అంటూ ఒక వార్త వేసింది 12వ పేజీలో ఈనాడు పత్రిక. మనకు నైరుతి కాస్త ఆలస్యమే, కేరళకు 1 జూన్ వస్తాయి. దేశవ్యాప్తంగా ఈ ఏడాది సాధారణ వర్షపాతం ఉంటుందంటూ 15వ పేజీలో వర్షపాతానికి సంబంధించిన వార్త వేసింది ఈనాడు దినపత్రిక. గతుకుల్లో వలస బతుకులు, స్వస్థలాలకు వరుస కట్టిన కూలీలు, నచ్చ చెప్పి వెనక్కి పంపిస్తున్న పోలీసులు, కొన్ని చోట్ల పట్టెడన్నం కోసం పడిగాపులు అంటూ 14వ పేజీలో ఈ వార్తను కవర్ చేసింది ఈనాడు దినపత్రిక. బడుగులపై కరోనా పిడుగు, ఎస్ ఇది ముమ్మాటికి నిజంగా కనిపిస్తుంది. అప్పులతో సతమతం, సగటు జీవులపై వ్యయభారం, తారుమారైన ఇంటి పద్దు అంటూ మొత్తం అప్పులు పెరిగిపోతా ఉన్నాయి. ఇంట్లో కూర్చొని తింటే కొండలైన కరుగుతాయంటారు చూడ, అదే పరిస్థితి ఉంది. కరెంటు, గ్యాసు, పాలు, ఇంటర్నెట్ డేటా, మందుల ఖర్చు, శానిటైజర్లు, మాస్కులు, సబ్బులు, పెట్రోలు, డీజిలు ఇవన్నీ కలిపితే మొత్తం తడిసి మోపడైతుంది. రూపాయి ఒచ్చుడు లేదు, మొత్తం ఖర్చే జరుగుతుంది అనేది ఈ వార్త సారాంశం. అయితే ఇక ఈనాడులో చూసుకుంటే ఈ ఆంగ్ల మాధ్యమ జీవోలు రాజ్యాంగ విరుద్ధం అని వేసారు కదా, ఈ ఏపీ వార్తను తెచ్చి మన మీద ఎందుకు నూకిరంటే జగన్మోహన్ రెడ్డికి ఆపోజిట్గా ఉంటుంది ఈనాడు పత్రిక. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకమైన తీర్పు ఏపీ హైకోర్టులోకి వచ్చింది కాబట్టి ఆ వార్త తెచ్చి మనకు కూడా చూపిస్తూ ఉన్నారు. ఒకవేళ ఆంగ్ల మాధ్యమమే బేస్ అని హైకోర్టు చెప్పింది అనుకో, ఈ వార్త మనకు ప్రచురించకపోతుండే ఈనాడు పత్రిక కథ యోగిట్లుంటుంది. ఇక ఇది సంగతి ఇక్కడ చూస్తే కటింగ్ షాపులకు కూడా మినహాయింపు ఇవ్వాలి సార్ అని చెప్పి ఒక ఆయన గడ్డం గిడ్డం పెరిగిపోయింది, జడేసుకున్నాడు, పూలు పెట్టుకున్నాడు. కటింగ్ షాపులు 20వ తారీఖు తర్వాత కొన్ని సేవలకు మినహాయింపు అంటూ ఒక వార్త వేస్తే కటింగ్ షాపులకు కూడా మినహాయింపు ఇవ్వాలి సార్ అని ఒక ఆయన గడ్డం ఈడికి పెరిగింది, ఆయన నెత్తింటికి పెరిగి జడేసుకున్నాడు. కార్టూన్ బాగుంది శ్రీధర్ది. సో మొత్తానికి ఈనాడులో వచ్చినటువంటి వార్తలకి ఇవైతే. ఇక సాక్షి దినపత్రిక సంగతి చూద్దాం. లాక్డౌన్ 2.0 20 తర్వాత సడలింపులు ఇలా, హాట్స్పాట్ కంటైన్మెంట్ సెంటర్లలో మినహాయింపులు ఉండవు. అనుమతించే వాటిలో ముఖ్యమైన అన్ని రకాల వ్యవసాయ పండ్ల తోటల రంగాలకు సంబంధించిన కార్యకలా ఈనాడులో ఈయన చేస్తాడా ఈనాడులో గమ్మటి ఔషధాలు, వైద్య పరికరాలు, ముడిసరుకు ఈ పదాలు రాస్తే ఎవరికి అర్థమవుతుందా పేదోనికి? జర్ర అటు ఏమన్నా వెలుగులు ఏమైనా ఉందేమో శుద్ధం, కానీ మంచి పదాలు. బొగ్గు, ఇతర ఖనిజాల ఉత్పత్తి, నిత్యావసరం కానీ అనేక భేదం లేకుండా అన్ని వస్తువుల రవాణా,
ఐటీ ఐటీ అనుబంధ రంగాల్లో సేవలు ఈ కామర్స్ కార్యకలాపాలు తప్పనిసరిగా భౌతిక దూరం మాస్కులు ధరిస్తూ ఉపాధి హామీ పనులంటూ ఇవేశారు. అనుమతించని అంతర్రాష్ట్ర అంతర్జిల్లా ప్రయాణాలు విద్యా సంస్థలు కోచింగ్ సెంటర్లు దేశీయ అంతర్జాతీయ విమాన సర్వీసులు రైలు సర్వీసులు సినిమా హాల్స్ షాపింగ్ మాల్స్ జిమ్ములు క్రీడా కేంద్రాలు ఈత కొలనులు బార్ అండ్ రెస్టారెంట్లు మద్యం గుట్కా పొగాకు ఉత్పత్తుల అమ్మకాలు రాజకీయ క్రీడా సామాజిక మత కార్యక్రమాలు అంత్యక్రియలు 20 మందికి మించి పాల్గొనడం ఇవన్నీ నిషేధం అంట ఇవి ఓకేనంట. సాక్షిలో ఇంకేం వచ్చింది తెరపడినట్లేనా ఐపీఎల్ నిరవధిక వాయిదా ఎప్పుడు నిర్వహిస్తారో చెప్పని బీసీసీఐ అంటూ ఆ కప్పు మీద తెరేసేస్తారు. ఐపీఎల్ కప్పు మీద ఆల్ టైం కనిష్టానికి రూపాయి డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 76.44 రూపాయలకి పతనం అయిపోయింది రూపాయి పరిస్థితి. ఇక 20 వరకు కట్టుదిట్టంగా ఆ తర్వాత పరిస్థితిని బట్టి లాక్డౌన్లో మార్పులు ప్రజల సహకారం కొనసాగాలి. ఎంతమందికైనా నిర్ధారణ పరీక్షలు చికిత్సకు సిద్ధం 10 లక్షలకు పెరగనున్న పీపీ కిట్లు మాస్కులు అని చెప్పి చెప్తా ఉన్నాడు. కానీ ఇది నమ్మశక్యం కాదు. కేసీఆర్ చెప్తే అంత ఈజీగా నమ్మొద్దు. గాలిమాటలు చెప్తూ ఉంటాడు అన్నట్టు ఆయన కొన్నిసార్లు. కొన్నిసార్లు ఏంది మాక్సిమం 90% గాలిమాటలే ఉంటాయి. ఇక అందులో ఏదన్నా ఒకటి ఎక్కడికి వచ్చేదంటే అది ఏమో కానీ చలో వీళ్ళని అడుగుదాం ఒక్కసారి వీళ్ళు ఏం చేశారు అనేది. ఒక వార్త కనిపిస్తలేదు నాకు అందుకోసమే. రాష్ట్రంలో రెడ్ జోన్లు ఎనంది జాబితా ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం అంటూ రెడ్ జోన్ లేవి ఆరెంజ్ జోన్ లేవి గ్రీన్ జోన్ లేవి అని చెప్పి ఒక వార్తని ఇక్కడ మనం చూడొచ్చు. ఎనంది ఏది 8 జోన్లు ఉన్నాయట. ఈ వార్తను 2వ పేజీలో ప్రచురించింది సాక్షి దినపత్రిక. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ బారిన పడ్డ వారి సంఖ్య ఇదంతా కాస్త వీళ్ళకు వీళ్ళకు మార్పులు కనిపిస్తూ ఉన్నాయి. కొంతమంది ముద్దే అచ్చేస్తున్నారు తర్వాత లేట్గా వేస్తున్నారు కొంతమంది. ఇక వెలుగైతే ఇంకా కొంచెం లేట్గా అప్డేట్ చేస్తూ ఉంటుంది కాబట్టి వాళ్ళకి అక్యురేట్ డేటా వస్తూ ఉంటుంది చివరి క్షణం వరకు. ఇక కరోనా కట్టడికి సంబంధించినటువంటి వార్తను ఇక్కడ వేసారు సాక్షి దినపత్రికలో. కువైట్ అత్యవసర క్షమాభిక్ష కరోనా వ్యాప్తి నేపథ్యంలో వలసదారుల భారం తగ్గించుకునేందుకే కువైట్లో చట్టవిరుద్ధంగా ఉంటున్న విదేశీ కార్మికులను సాగనంపేందుకు ఏర్పాట్లు జరిమానా లేకుండా వెసులుబాటు విమాన ఛార్జీల చెల్లింపు ఒక్కో దేశ కార్మికులకు ఒక్కో టైం షెడ్యూల్ ఖరారు నేటి నుంచి 20 వరకు భారత కార్మికుల దరఖాస్తుల పరిశీలన స్వదేశానికి రానున్న వేలాది మంది తెలుగు రాష్ట్రాల వలస జీవులు నిమ్మ ఇట్లనన్న ఇంటికి వస్తున్నారు ఆయన. ఆడ జిక్కుకొని గల్ఫ్ దేశాలలో ఎంత గోసబడ్డరు. లాక్డౌన్తో అందరికీ అందని దరఖాస్తులు లాక్డౌన్తో అందరికీ దరఖాస్తులు అందలేదట. వాటిని పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఇక కాస్త ఊరట 6 కేసులే నమోదైనాయి తెలంగాణలో. మరి 6 కేసులే నమోదైనాయి అంటే ఇది మంచి ముచ్చటినే. ఒకవేళ నిజంగానే ఇది ఇట్లాగే కొనసాగితే కొంత ఊరట లభించినట్టే. లేదు అంటే మళ్ళీ ప్రజల్ని ఏది ఇంకా పాజిటివ్ టెస్ట్ల గురించి పోయినటువంటి శాంపిల్స్ బయటకు వస్తే తెలుస్తుంది ఎన్ని వచ్చినాయి ఏం కథ అనేది. కాకపోతే ఏంటంటే మన దగ్గర టెస్ట్ చేస్తున్న వారి సంఖ్య తక్కువ. మొత్తం 10 లక్షల మందికి వీళ్ళు చేస్తుంది 229 మందికే టెస్ట్ చేస్తూ ఉన్నారు కాబట్టి కేసులు తక్కువ కనిపిస్తూ ఉన్నాయి. అమెరికాలో 10 లక్షల మందికి 50 వేల మందికి చేస్తూ ఉన్నారు అందుకే ఎక్కువ కేసులు. ఏపీలో 525కు పాజిటివ్ కేసులు కొత్తగా 42 మంది బాధితులు. సో ఇదొకటి. ఇక అమెరికాలో పరిస్థితి 6,22,412 మందికి సోకితే 27,549 మంది చనిపోయారు అక్కడ. కోలుకున్న వారు 47,000. డబ్ల్యూహెచ్ఓకి అమెరికా నిధులు కట్ చేసిందట. చైనాలో పుట్టిన కరోనా మహమ్మారిపై అప్రమత్తం చేయడంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ విఫలమైందని ఆరోపణలు గుప్పిస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నంత పనిచేశారు. డబ్ల్యూహెచ్ఓకి నిధుల్ని నిలిపివేస్తున్నట్టు ప్రకటించారట. డబ్ల్యూహెచ్ఓ ఏం చేస్తుంది? కరోనాపై పోరాటంలో చురుకైన పాత్ర పోషిస్తున్న డబ్ల్యూహెచ్ఓకి ఇలాంటి సమయంలో నిధుల్ని ఆపేయడం సరైంది కాదు. ఆంటోనియా గుటెరాస్ ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి చెప్తున్నటువంటి మాట ఇది. ఇక 2వ శనివారం సెలవులు రద్దు పని దినాల సర్దుబాటుకు తప్పని పరిస్థితి. పూర్తి కాని 10th డిగ్రీ పరీక్షలు వెలువడని ఇంటర్ ఫలితాలు. కరోనా అదుపులోకి వచ్చాకే తదుపరి కార్యాచరణ ఆలస్యం కానున్న వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం ఆలస్యం అవుతుందని చెప్తా ఉన్నారు. సో ఇక్కడ ఈనాడుకు సాక్షికి తేడా ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా వచ్చినటువంటి జీవో తీర్పు ఏదైతే ఉందో దాన్ని ఈనాడు వేసింది. ఇది వీళ్ళకు నిజంగా అది వార్తనే అయితే. సో విద్యా సంవత్సరం గురించి ఏది ఆంగ్ల మాధ్యమం తెలుగు మాధ్యమం జీవోలు ఒక రాష్ట్ర ప్రభుత్వం జీవోలు రద్దు చేసిందంటే సొంత పత్రిక ఏది ఈయన జగన్మోహన్ రెడ్డి పత్రికకు సంబంధించినటువంటి ప్రభుత్వమే ఉన్నది కదా అక్కడ, ఆ వార్త ఇక్కడ రాలేదు చూడరు. ఇక అంటే వీళ్ళకి వ్యతిరేకంగా వస్తే వీళ్ళు లేరు, అనుకూలంగా వస్తే ఇదే పేజీలో ఫస్ట్ పేజీలో తీసుకొచ్చి వేస్తుండే. ఇక ఇట్లా ఉంటాయి ఈ పత్రికల సంగతి. ఇక శంకర్ కార్టూన్ విషయానికి వస్తే ప్రపంచంలో అతి తక్కువ కేసులు చైనాలో నమోదు. మరి అసలు నమోదు కాలేదంటే ప్రపంచం నమ్మదని ఈ మాట చెప్పిరట.
ఇది సాక్షిలో ఇక ఆంధ్రజ్యోతి విషయానికి వద్దాం. బ్యాంకుల వద్ద తోపులాట 1500 కోసం పోటిపడిన లబ్ధిదారులు పలు చోట్ల వాగ్వాదాలు సేవా కేంద్రాల మధ్య క్యూలు మండుటెండలో పడిగాపులు అంటూ ఒక వార్త నేసింది. నల్గొండలో ఏపీజీబీ బ్యాంక్ వద్ద నగదు తీసుకోవడానికి క్యూ లైన్లో లబ్ధిదారులు ఉన్నారు అని చెప్పి ఒక వార్త. వలస కూలీల పల్లెబాట లాక్డౌన్ పొడిగింపుతో స్వస్థలాలకు పయనం అడ్డుకున్న పోలీసులు పునరావాస కేంద్రం నుంచి 40 మంది మాయమైపోయారట. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో టీఎల్పేట కాల్వకట్టపై బైఠాయించిన కూలీలు అంటూ ఒక వార్త. మా ఊరికి మేము పోతామని చెప్పి వాళ్ళు పట్టు మీద ఉన్నారు. భౌతిక దూరం పట్టని బతుకు పోరాటం అంటూ ఒక వార్త నేసింది. రెండింటిని కలిపి ఇవి 7వ పేజీలో ఉన్నాయి ఆంధ్రజ్యోతిలో. ఈ ఆంధ్రజ్యోతి రోజు వేస్తున్నట్టుగానే ఇవాళ కూడా ప్రపంచంలో కరోనా పరిస్థితి మొత్తం ఇక్కడ వేసుకొచ్చింది. కాస్త ఊరట 20వ తేదీ నుంచి పలు మినహాయింపులు. కంటైన్మెంట్ లో లేని ప్రాంతాలకు మాత్రమే, గ్రామాల్లో పరిశ్రమలకు పచ్చజెండా, వ్యవసాయ పనులన్నిటికీ అనుమతి, ఆక్వా పౌల్ట్రీలకు మినహాయింపులు, భవన నిర్మాణ పనులు చేపట్టవచ్చు అని చెప్పి నిన్న కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మినహాయింపులు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ గోవింద్ మోహన్ కేంద్ర హోంశాఖ అదనపు కార్యదర్శి ఏం చెప్తున్నాడంటే, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేలా కొత్త మార్గదర్శకాలు జారీ చేశాం. ఈ మినహాయింపులన్నీ కోవిడ్-19 హాట్స్పాట్లుగా ప్రకటించని ప్రాంతాల్లో మాత్రమే ఈ నెల 20వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయంటూ ఒక వార్త నేసింది. ఇక హాట్స్పాట్లు 8 జిల్లాలు, క్లస్టర్లు ఉన్న హాట్స్పాట్గా నల్గొండ అంటూ ఒక వార్త నేసింది. జోన్లతో సంబంధం లేకుండా ముందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం అట. నాన్ హాట్స్పాట్లుగా 19 జిల్లాలు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం, గ్రీన్ జోన్లుగా 5 జిల్లాలు. గ్రీన్ జోన్లు 5 జిల్లాలు ఉన్నాయి. ఆ గ్రీన్ జోన్లు ఏంటి అంటే నారాయణపేట, వనపర్తి, వరంగల్ రూరల్, మంచిర్యాల, యాదాద్రి జిల్లా, ఇవి గ్రీన్ జోన్లుగా ప్రకటించారు. ఇక హాట్స్పాట్ జిల్లాలు హైదరాబాద్, నిజామాబాద్, వరంగల్ అర్బన్, రంగారెడ్డి, గద్వాల, మేడ్చల్, కరీంనగర్, నిర్మల్. క్లస్టర్ కలిగిన జిల్లాలు నల్గొండ. ఇక నాన్ హాట్స్పాట్లు మిగతా అన్ని జిల్లాలట. ఇంకో ఇది ఉంది మొత్తానికి, ఏది జిల్లాలు హాట్స్పాట్లకు సంబంధించి కేసీఆర్ మాట్లాడినటువంటి మాటలకు సంబంధించి. ఇక తబ్లిగీ చీప్పై 304 కేసు నమోదు, 39 మంది మృతి. దేశంలో కరోనా కేసులు 11933 అని చెప్పి దేశం కరోనా కేసులు వేశారు. కేరళలో కొత్తగా ఒకే ఒక్క కేసు నమోదైందట. కేరళలో ఒకే ఒక్క కేసు నమోదైంది, తెలంగాణలో 6 కేసులు నమోదైనవి. కాస్త తగ్గుముఖమే కనిపిస్తూ ఉంది. ఇగో ఇక్కడ కూడా వేసారు చూడు. ఇది జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకమైన పత్రిక కాబట్టి ఆంగ్లమయం చెల్లదు, జగన్ ప్రభుత్వానికి హైకోర్టు షాక్, ఇంగ్లీష్ మీడియం జీవోలు కొట్టివేత. ప్రజలకు ఏ వార్తల అవసరము, ఏది వార్త అనేది అది పక్కకు పెట్టి వీళ్ళ వ్యతిరేకమైన వార్తలు, ఈయనకు వ్యతిరేకంగా వస్తే ఇండ్లేసుకునుడు ఇండ్లేసుకునుడు, ఈయనకు అనుకూలంగా వస్తే లేకపోడు ఇండ్లేకపోడు ఇండ్లేసుకుండు, ఇట్లా ఉంటే ఈ పత్రికల కథ భాగవతం. 27,000 అమెరికాలో కరోనా మృత్యు గీతం, ప్రైవేట్ ఉద్యోగులకు ప్రభుత్వ జీతాలు అంటూ. ఇగో ఇక్కడ చూడండి, బాగుంది అబ్బా ఇది. అమెరికాలో కరోనా మృత్యు, ప్రైవేటు ఉద్యోగులకు ప్రభుత్వ జీతాలు. ఉద్యోగులను తొలగించరాదన్న షరతుపై 75% నుంచి 90% దాకా ఇస్తున్న డెన్మార్క్. నెదర్లాండ్స్లో 3 నెలల పాటు 90% వేతనాలు, 80% దాకా ఇస్తున్న బ్రిటన్ సర్కార్. జర్మనీలో కంపెనీలకు పరిమితులు లేని రుణాలు. దక్షిణ కొరియా ఎంప్లాయీ రిటెన్షన్ పథకం. ఆస్ట్రేలియా, కెనడా రాయితీ వేతన పథకాలు. కంపెనీలు దెబ్బతినకుండా ఆదుకోవడం, నిరుద్యోగం ప్రబలకుండా కట్టడి చేయడం, ఈ 2 లక్ష్యాలతో వివిధ దేశాల స్కీమ్లు అంటూ వివిధ దేశాల్లో ఉన్న స్కీమ్లు వేసిరు. కానీ మన భారతదేశంలో ఇటువంటి స్కీమ్లు ఏం లేవు. ఎందుకంటే మనదంతా కేసీఆర్ లాంటి పరిపాలన ఉంటుంది. మేడిపండుజులు మేలిమయ్యుండును ఈ టైప్ ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు ఏమి ఉండదు. మళ్ళా మనం ప్రైవేట్ ఉద్యోగులను ఆదుకోండు కాదు, ప్రభుత్వ ఉద్యోగులనే ఆదుకునే పరిస్థితిలో లేము ఇక్కడ. ఇగో ఈ వార్త ఎటుపోయిందని మిగతా పేపర్లో అడగాలనుకున్నా. కరోనా సాయం రూపాయేనా? కేంద్రం 5 కిలోల బియ్యం ప్రకటించింది, మీరిచ్చేది 6 కిలోలే. అంటే సాయం రూపాయా? కేంద్ర సాయం వచ్చిందా రాలేదా? సీఎం కేసీఆర్ వివరణ ఇవ్వాలి. ఉత్తమ్, రాష్ట్రంలో కరోనా పరీక్షలు పెంచాలి, పేదలకు పప్పు నూనె చక్కెర ఇవ్వాలి, ఇల్లు అద్దెలు వాయిదాకు ఉత్తర్వులు ఇవ్వాలి, పత్రికలపై విరుచుకుపడే ధోరణి సరికాదు, ప్రతిపక్షాల సమావేశంలో తీర్మానం అంటూ విపక్షాలన్నీ నిన్న సమావేశం పెట్టుకుని సమావేశంలో మాట్లాడారు. ఇక సాక్షిల విపక్షాల ముచ్చట్లేదు ఫ్రంట్ పేజీలో, ఈనాడులో లేదు, ఇక ఇటు వెలుగులో ఉందో లేదో ఇంకా అందాక పోలే కాబట్టి మనం చూద్దాము. ఇక ఏడలేదు. ఎందుకు లేదనంటే ఈ వార్త ఎందుకు మిగతా పేజీల్లో కవర్గా దొరికేనా? కేసీఆర్కు గోళీలు ఇస్తేందుకు రాజ్యసభ మెంబర్ అయిన చూసినవా, జోగినిపల్లి సంతోష్ కుమార్ అని. ఆ సంతోష్ కుమార్ ఏం చేశారంటే, వీళ్ళు మీటింగ్, ఈ వార్త ఎలా రావద్దా మీ ఫస్ట్ పేజీలో, ఎవని వార్త రావన్నో వాడే డిసైడ్ చేస్తాడు, ఎవని వార్త రావద్దో ప్రభుత్వం వాడే డిసైడ్ చేస్తాడు. ఎవని వార్త రావాలన్నా ఇవాళ ఫ్రంట్ పేజీలో ఏ వార్త ఉండాలి, ఎంత సైజులో ఉండాలనేది టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు డిసైడ్ చేస్తారు ఈ పత్రికలలో.
అటువంటి పరిస్థితి. మరి వీళ్ళు ఎంత కాదనుకున్నా ప్రతిపక్షమే సరే వీళ్ళకి చేతనైతదా కాదా పోరాటమా లేదా కానీ ప్రతిపక్షమే మీటింగ్ పెట్టుకొని కరోనా పైన కొన్ని ప్రశ్నలు సందిస్తా ఉంటే కనీసం అది ఫ్రంట్ పేజీకి పనికి రాలే. అందులో ఒక ఆయన ఎంపీ, ఒక ఆయన తెలంగాణ కోసం పోరాటం చేసినటువంటి ప్రొఫెసర్, ఇంకొక ఆయన పీడీ యాక్ట్లో అరెస్ట్ అయినటువంటి చెరుకు సుధాకర్, ఇక ఈ ఎవరు ఆయన వెంకటరెడ్డి ఉన్నాడు కదా చాడ వెంకటరెడ్డి, వీళ్ళు మాజీ ఎమ్మెల్యేలు, ఇంతమంది మీటింగ్ పెట్టుకుంటే కనీసం వార్తనేలే చూడరు ఈ పేపర్లు. అంటే పేపర్లు కంప్లీట్గా ప్రభుత్వం చెప్పిన వార్తల్ని వేయాలి. ఇంకో వార్త వేస్తే ఆ పేపర్కు నిధులు కట్టు, యాడ్స్ కట్టు. అంటే మనం ఏం చేయాలి ప్రజలారంటే ఫస్ట్ ఇలా తోకలు కట్ చేయాలి. కేసీఆర్ ఇలా తోకలు, అధికారం తోకలు కట్ చేస్తే అప్పుడు సెట్ అయితే పత్రికలన్నీ. మీ పత్రికలు కూడా ఎందుకు మరి మా ఆ పెంట్ అంతా తెచ్చి మా మీద పెడతారు ఎందుకు? ఆయన చెప్పినట్టే వార్తలు వేసుకుంటే పేపర్లు ప్రింట్ చేసి ఆయన ఇంటికే పంపరు. మాతానికి ఎందుకు పంపుతారు? మందిలకు ఎందుకు నూపుతా ఉన్నారు? వీళ్ళు చెప్పే ప్రతి చెత్త, మీరు వేసే ప్రతి వార్త, ప్రతి పెంటను మేము చదవాలి. ఆయన ఇట్లా ఉంటుంది. ఇక భారత గబ్బిలాల్లోనూ కరోనా బ్యాట్ కరోనా వైరస్ను గుర్తించిన శాస్త్రజ్ఞులు కోవిడ్-19కు దానికి సంబంధం లేదు, తెలంగాణ గబ్బిలాల్లో కరోనా లేదు. తెలంగాణ గబ్బిలాలు అలాగా, మహారాష్ట్ర గబ్బిలాలు అలాగ ఉంటున్నాయా? ఎట్లా? తెలంగాణ గబ్బిలాల్లో కరోనా లేదు. ఎన్ఐవి శాస్త్రవేత్త ప్రజ్ఞా డి యాదవ్ వెల్లడి ఆంధ్రజ్యోతి ఇంటర్వ్యూ చేసిందట. ఆ వార్తను రెండవ పేజీలో ఉందట ఆంధ్రజ్యోతి పత్రికలో. సో ఇది ఇక వెలుగు దినపత్రిక విషయానికి వద్దాం. రాష్ట్రంలో రెడ్ జోన్లు 9, హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాలు ఈ జోన్లోనే, ఆరెంజ్ జోన్లో 19 జిల్లాలు, గ్రీన్ జోన్లో 5 జిల్లాలు ఉన్నాయి అంటూ జోన్లు ఏదైతే కేంద్రం ప్రకటించిందో ఆ జోన్లకు సంబంధించిన వివరాలను వెలుగు దినపత్రిక మొదటి పేజీలో వేసింది. హాట్స్పాట్ లెనన్ జిల్లాలు రెడ్ జోన్లు, అంటే వీళ్ళేమో కేసీఆర్ చెప్పినటువంటి యాంగిల్లో వీళ్ళు. ఈ వార్తలు ఉంటాయి 8. ఇగో ఇట్లా, ఇగో రాష్ట్రంలో హాట్స్పాట్ జిల్లాలు 8. ఇగో ఇదేమో రాష్ట్రంలో రెడ్ జోన్లు అని చెప్పి ఇక్కడ వేసారు అన్నట్టు. సార్ కొంత డిఫరెంట్, మోడీ గారు చెప్పిన కేంద్ర ప్రభుత్వం చెప్పిన మాటకు ఎక్కువ ప్రియారిటీ ఇవ్వాలనా అనేది, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన వార్తకు ప్రియారిటీ ఇవ్వాలనా అనేది పత్రికలు నిర్ణయించుకుంటాయి. కాకపోతే ఇది కొంచెం కేంద్రానికి అనుకూలంగా ఉండే పత్రిక కాబట్టి యాంగిలే ఉంటుంది. ఇవేమో కేసీఆర్ బయట అంటే బయట, కూర్చో అంటే కూర్చుంటే, లేవు అంటే లేస్తే, ముక్కు నేలకు రాయమంటే రాస్తే, అంత దిగజారిపోయినాయి ఈ పత్రికలన్నీ. అందుకోసమే అట్లా వస్తాయి వార్తలు. మే 3 వరకు నిషేధం కొనసాగేవి ఇవివే అంటూ ఒక వార్తను ప్రచురించింది. ఈ నెల 20 తర్వాత కూలీ పనులకు ఓకే. లాక్డౌన్ సడలింపులపై కొత్త గైడ్ లైన్స్. ఉమ్మి వేస్తే జరిమానా, మాస్క్ పెట్టుకోవడం తప్పనిసరి. రాష్ట్రాల మధ్య సరుకు ట్రాన్స్పోర్ట్కు గ్రీన్ సిగ్నల్. గ్రామీణ ప్రాంతాల్లో పరిశ్రమలకు అనుమతి. కరోనా ఎఫెక్ట్ లేని ప్రాంతాలకు మాత్రమే వర్తింపు. రెడ్ జోన్లలో మాత్రం కఠినంగా లాక్డౌన్ అమలు. రైళ్లు, ఫ్లైట్స్, బస్సులు అన్నీ 3 వరకు బంద్ అంటూ ఒక వార్తనేసింది. ఏమేమి తెరుచుకుంటాయి, వీటికి కూడా పర్మిషన్ ఉంటుందంటూ ఆ ఫోటోస్ని వేసింది వెలుగు దినపత్రిక. రాష్ట్రంలో మరో 6 కరోనా కేసులు, 650 చేరిన వైరస్ పాజిటివ్ల సంఖ్య అంటూ 8 మంది డిశ్చార్జ్ అయ్యారట. కేసుల సంఖ్య తగ్గడం ఊరటగా ఉందన్న అధికారులు. రాష్ట్రంలో రెడ్ జోన్ల ప్రకటనలపై అసంతృప్తి ఉందట. దేశంలో కేసులు 12,340, కరోనాతో 422 మంది మృతి. బుధవారం ఒక్కరోజే 881 కేసులు. మహారాష్ట్రలో 232 కేసులు నమోదు. మొత్తంగా 3,000 చేరువైన సంఖ్య అంటూ ఒక వార్తనేసింది. ఇక 100 మందికైనా సరే ట్రీట్మెంట్ చేస్తాం, ముందుగాల ఉన్నోళ్ళకి చేయను ఆయన, 100 మంది ఆగబోతావు. ఈ ఏది ఏట్ల రాయి తీయలేనోడు, కూట్ల రాయి తీయలేనోడు, ఏట్ల రాయి తీయబోయిందట. అవి గట్లనే ఉంటుంది మన ముచ్చట. 100 మందికైనా ట్రీట్మెంట్ చేస్తాం. ఒక శ్వేతపత్రం విడుదల చేయి సార్, మన దగ్గర ఉన్నదేంది లేనిదేంది విడుదల చేస్తే తెలుస్తుంది. కరోనాపై యుద్ధానికి సర్కారు సిద్ధం. 20 తర్వాత లాక్డౌన్లో మార్పులకు ఛాన్సు. ప్రజల సహకారం బాగుంది, ఇలాగే కొనసాగాలి. పేదలకు 1500 చొప్పున అకౌంట్లో వేసినాం. సమీక్షలో సీఎం కేసీఆర్ వేస్తే ధన్యవాదాలు నాయన. కరోనా ట్రీట్మెంట్కు ప్లాస్మా ట్రయల్ అనుమతి ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం. డాక్టర్ రాజారావు ఆధ్వర్యంలో కమిటీ అంటూ ఒక వార్తనేసింది 3 పేజీలో వెలుగు దినపత్రిక. ఇక పేదలకు సాయం ఏది? రాష్ట్రంలో కరోనా టెస్టుల తీరు బాగోలేదు. అఖిలపక్ష సమావేశంలో నేతల మండిపాటు. బాండ్లు అమ్మిన రూపాయలు 1500 కోట్లు ఏమయ్యాయని నిలదీత. పీసీసీ ఆధ్వర్యంలో లీడర్ల భేటీ. బాండ్లు అమ్మితే 1500 కోట్లు వచ్చినాయి తెలంగాణ ప్రభుత్వానికి, మరి ఆ పైసలు ఏమైనాయి అని అడుగుతా ఉన్నారు. ఇక వెలుగు దినపత్రికలో కవర్ చేశారు వాళ్ళ వార్త, ప్రతిపక్షాల వార్త. ఇంకా ఇది కాక ఏం చేశారు, కరెంటు బిల్లులు పోయిన ఏడాది 2019 మార్చిలో ఏ బిల్లులు అయితే వచ్చినాయో అవే బిల్లులను తెచ్చి ఇప్పుడు అప్లై చేశారు. ఎందుకంటే ఇప్పుడు ఈ మార్చిలో కరెంటు తక్కువ వాడారు కదా, ఏసీలు గీసీలు ఎవడేయలే, అందుకే కరెంటు బిల్లు తక్కువ వస్తుందని చెప్పి ఏం చేశారు, పోయిన ఏడాది మార్చి బిల్లు తీసుకొచ్చేసి
అప్పుడు మంచిగా ఏసీలు గీసీలు మంచిగా వాడిరు చాలా పెద్ద ఎత్తున వాడిరు కాబట్టి ఆ బిల్లు చేసిరు ఇప్పుడు దాని ద్వారా అట్లా పైసలు జమ అయినాయి బాండ్ల అమ్ముడుతో పైసలు జమ అయినాయి ఇక మళ్ళా ఆయన 1500 చొప్పున అకౌంట్లు వేసిన అని చెప్తున్నాడు ఇంకా 6 కిలోల బియ్యం ముచ్చట రాష్ట్ర విపక్షాలు అడుగుతున్న ప్రశ్న కేంద్ర ప్రభుత్వం ప్రతి మనిషికి 5 కిలోల బియ్యం అని ప్రకటించింది దానికి ఒక కిల కలిపి 6 కిలోలు ఇస్తున్నా అని చెప్పి కేసీఆర్ చెప్పి చెప్పిండు అనేది వీళ్ళ విమర్శ దానికి రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి ఇది ఇక ఈ పత్రికల పని కూడా అయిపోతదేమో రేపు రేపు ఎందుకంటే అసలు ప్రజాస్వామ్యంలో ఒక నియంత్రణకి ఇస్తున్న స్పేస్ ప్రజలకు ఇవ్వకపోవడం ఏంది ప్రతిపక్షాలకు ఇవ్వకపోవడం ఏంది ఇక టిష్యూ ఇలా అయితే అసలే ఉండదు ఆ వార్త ఈ మొత్తం వార్త పేపర్ మొత్తం ఎంకులైనా ఇళ్ళనన్న ప్రతిపక్షాల వార్త మధ్యలో పేజీలో దొరుకుతుంది కానీ ఇక్కడ అసలే దొరకదు లాక్ బ్రేక్ లాక్డౌన్ను నీరుగార్చిన కేంద్ర ప్రభుత్వం ఇటుక బట్టీలు మొదలు రియాలిటీ దాకా అనుమతులట రాష్ట్రంలో మరో 6 కేసులు నమోదైనట జన సంచారాన్ని అనుమతించేలా మార్గదర్శకాలట అదే జరిగితే 20 తర్వాత లాక్డౌన్ అమలు కష్టమే పెద్ద ఎత్తున ప్రజలు బయటకు నిర్ణీత దూరం ఎలా అంటూ ఒక వార్త కేసీఆర్ లేడా మొత్తం ఈయన సలహాల మీదకే ప్రపంచం నడిచినట్టు ఈయన సలహాలతోనే ప్రపంచం ముందు పోయినట్టు చెప్తిరు కదా కలరింగ్ ఎస్ వచ్చిండు రామారావు ఉన్నాడు కొడుకు తండ్రి కొడుకులు ఇద్దరు ఉన్నారు ఏం డోంట్ వరీ ఇప్పుడు సంపూర్ణంగా పేపర్ రూపం సంతరించుకుంది ఆ టిష్యూ పేపర్ రూపం సుజలాం సుఫలాం ఉపరితల జలాలతో ఊగిన వరిజేలు దిగుబడి అధికం నాణ్యమైన బియ్యం బోర్ల కింద వ్యవసాయం గణనీయంగా తగ్గుదల యాసంగిలో 40 లక్షల ఎకరాల్లో వరి సేద్యం ప్రాజెక్టుల కింద 34.88 లక్షల ఎకరాలకు సాగునీరు కాళేశ్వరంతో 60% బీడు భూములకు గోదావరి జలాలు వచ్చినాయటనయా చూసుకో ఎట్లుందో చూసుకో కథ అమ్మా ఏం అబద్ధాలు ఇవి ఏం కథ ఏం లెక్క పచ్చి అబద్ధాలు వేస్తా ఉన్నారు కదా ఇగో పిల్లలు ఎప్పుడైనా డాడీ అబద్ధాలు ఏంటి అంటే ఈయన ఈ నమస్తే తెలంగాణ పేపర్ ఇది అబద్ధం బిడ్డ అని చెప్పి పేపర్నే చూపిరు ఊకే డాడీ మనం ఎట్లా బతుకోద్దంటే కేసీఆర్ బొమ్మ చూపిరి డాడీ మనం నడవడికి ఎట్లుండాలంటే ఇవి ఇట్లా మాత్రం ఉండొద్దు అని రామారావు ఫోటో చూపిరి సరిగ్గా సరిపోతుంది అందుకు ఈ పేపరు ఎందుకు పనికి వస్తుందంటే ఫ్రీగానే ఇస్తూ రోడ్ల పంట పైకం కూడా తీసుకుంటారు ఈ నమస్తే తెలంగాణ పేపర్ గురించి ఇంకా చెప్పాలంటే ఈ నమస్తే తెలంగాణను ట్రాన్స్పోర్ట్ చేస్తున్నటువంటి ఎవరైతే ట్రాన్స్పోర్ట్ కార్మికులు ఉన్నారో 3 నెలల సంది వాళ్ళకి బిల్లులు ఇవ్వలేదు 3 నెలల సంది బిల్లులు ఇవ్వలే వాళ్ళు మరో మొత్తుకుంటున్నారు నాకు ఫోన్ చేసి అన్నా ఎక్కడ దొంగ పేపర్ అన్నా ఇది వాడు ఏమన్నా అంటే నువ్వు ఆఫీస్కు రా అని చెప్పి బెదిరిస్తా ఉన్నాడట అంటే తీసేస్తామని ఇప్పటిదాకా మాకు పైసలు ఇవ్వలేదన్నా ఇంత పెద్ద మీయా దేడి పైసలు దియా అన్నట్టు వీళ్ళు పెద్ద పెద్ద ఏతుల ముచ్చట్టు చెప్తారు అంత దొంగలన్నా ఇల్లు అని చెప్పి వాళ్ళే ఫోన్ చేసి చెప్తా ఉన్నారు నమస్తే తెలంగాణ ట్రాన్స్పోర్ట్ వాళ్ళకి పైసలు ఇవ్వలేదు 3 నెలల సంజట అది కథ ఇంకా వీళ్ళు మందికి నీతులు చెప్తా ఉంటారు రాష్ట్రాలకు శూన్యహస్తం కేంద్ర ప్రభుత్వం సాయం ఏది వరకు 5 కిలోల బియ్యం వాళ్ళే ఇచ్చారు కేంద్ర ప్రభుత్వం సాయం ఏదని వాళ్ళు అడుగుతున్నారు 500 రూపాయలు వాళ్ళు ఇవ్వకపోతే నువ్వు ఇచ్చినావా ముందుగాల 2022 వరకు నిర్ణీత దూరం పాటిస్తే వైరస్ నియంత్రణలోకి హార్వర్డ్ స్కూల్ పరిశోధనలో వెళ్ళాడట మీ నాయన దూరంలో ఉన్నాడు కదా 2.5 కోట్ల విలువైన పీపీఈ కిట్లు 1.5 కోట్ల విలువైన ఔషధాలు ఇతర వైద్య సామాగ్రిని సీఎంఆర్ఎఫ్కు విరాళంగా ఇస్తూ వాటి పత్రాలను బుధవారం మంత్రి కేటీఆర్కు అందజేస్తున్న నాట్కో ఫార్మాసీఓ రాజీవ్ నన్నపనేని అంటూ ఒక వార్తను ఇచ్చారు ఇదే అయ్యా ఇప్పుడు కేటీ రామారావు గారికి అయితేనే ఇస్తాం మేము ఇల్లు ఈ ఇల్లు కూడా ఆయన చేతిలోనే అందజేస్తాం ఎందుకంటే ఇప్పుడు మహమ్మద్ అలీకి ఇచ్చినాం అనుకో ఇలా వార్త రాదు భవిష్యత్తులో ఫైరవులు ఉండవు కాబట్టి రామారావుకు ఇచ్చేటువంటి ఫైరవి కార్లు వీళ్ళంతా భవిష్యత్తులో ఫైరవి చేసుకోవడానికి రామారావు చేతిలో పెడతా ఉన్నారు అన్నట్టు ఇదంతా ఒక మాఫియా ఉంటుంది ఒక ఏది ఈ ఫార్మా ఇండస్ట్రీ మాఫియా ఉంటుంది అది ఎప్పుడన్నా మనం టైం వచ్చినప్పుడు చెప్పుకుందాం అందులో కర్మ కర్త క్రియ అంతా ఇక్కడ ప్రగతి భవన్ నుంచే నడుస్తుంటుంది అదంతా కరోనా కట్టడికి త్రిముఖ వ్యూహం కోవిడ్-19 నివారణకు ఒక ఫార్ములా అంటూ లేదు ఏం లేనప్పుడు ఏం చేస్తావా అమెరికా పునరుద్ధరణ కమిటీలో నాదెల్లా పిచాయి ఆర్థిక పునరుద్ధరణ పారిశ్రామిక బృందాల్లో 6 భారతీయ సంతతి సీఈఓలు ఉన్నారట ఇక స్వీయ నిర్బంధంలోకి గుజరాత్ సీఎం వైరస్ సోకి సీఎంను కలిసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే విజయ్ రూపానీ ముందస్తు జాగ్రత్త చర్య అంటూ 12వ పేజీలు వేసింది సీఎం గుజరాత్ సీఎంకే క్వారంటైన్లో పడేసింది డబ్ల్యూహెచ్ఓకు అమెరికా నిధులు బంద్ కరోనా అంశంలో ఆ సంస్థ ఘోర వైఫల్యం చైనా నివేదికలపై గుడ్డిగా నమ్మింది ట్రంప్ తప్పుపట్టిన వారు ఐరాస ప్రపంచ దేశాలు తప్పుపట్టిరట ఇక ఈమెయిల్ చూసుకో బుధవారం యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట మండలం మల్లాపురంలోని గ్రామీణ బ్యాంకు నుంచి డబ్బులు తీసుకున్న సత్తవ్వ సంతోషమట ఏది 1500 రూపాయల కేసీఆర్ పంపిణీ వచ్చినాయని ఇట్లా నవ్వే ఫోటో ఒకటి తీసుకురు ఇదే కేసీఆర్
ఇదే నమస్తే తెలంగాణ వాళ్ళకి చెప్తా ఉన్నా. ఇదే కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాను మోసం చేసిన పొటవలు, మూడు మూడు ఎకరాల భూములు ఇస్తాను మోసం చేసిన పొటవలు, లేకపోతే దళితుని ముఖ్యమంత్రిని చేస్తా అని మోసం చేసిన పొటవలు, 125 అడుగులు అంబేద్కర్ విగ్రహం పెడతా అని మోసం చేసిన ఫోటోలు, హుషేన్ సాగర్లో రూపాయి బిల్లు వేస్తే మీది కనిపించేటట్టు చేస్తా అన్న ఫోటోలు, లేకపోతే ఆకాశార్మాలు కడతా అన్నటువంటి ఫోటోలు ఇవి ఇవేయరు ఇవేయరా మీరు? ఇది నమస్తే తెలంగాణ కథ. టిష్యూ అంటే మరి ఉత్తగరే అంటామా టిష్యూ అని? నవ తెలంగాణ ఎంతమందికైనా రెడీ. ఏంది మోసం చేసుడా? భువ కష్టం రేషన్ ఇప్పించడం సార్, రేషన్ ఇప్పించండి సారు. దరఖాస్తు చేసుకున్న వారికి ఉచిత బియ్యం ఇస్తామన్న సీఎం స్పష్టమైన ఆదేశాలు రాలేదంటున్నా డీలర్ రైపా. ఈయనే తెలిసిపా, ఈయననే ఇస్తున్నాం అంటాడు, మాకు ఆదేశమే లేదని డీలర్లు చెప్తా ఉన్నాడు. ఏది సాయబ్ సంపాదన భూమ బుర్కపోగులకు సరిపోయినట్టు ఈయన ఈయన ప్రకటించేది ఏతులు ఎక్కువ ఉంటాయి కాబట్టి గట్టి ఉంటాయి. మార్గదర్శకాలు రాలేదని రేషన్ డీలర్లు చెప్తా ఉన్నారు. హాట్స్పాట్స్లో నిబంధనల యథాతథం ఏప్రిల్ 20 అనంతరం కొన్ని పనులకు అనుమతంతో కేంద్ర హోంశాఖ మార్గదర్శకాలు జారీ చేసిందంటూ ఒక వార్త వేసింది. కొంత మరి ఇప్పుడు సార్ ఎందుకు వ్యతిరేకిస్తున్నాడు? 20 తర్వాత పూర్తి స్థాయి లాక్డౌన్ ఉండాలని సార్ ఎందుకు వ్యతిరేకిస్తున్నాడు? 20 తర్వాత మళ్ళీ కార్యకలాపాలు స్టార్ట్ అయితే మళ్ళీ జీతాలు ఇవ్వవలసి వస్తుందేమో ఉద్యోగులకు, ఎందుకు వచ్చిన బాధ పూర్తి స్థాయి పోతే అప్పుడు చూద్దాము అన్నట్టు ఆయన కథ. కరోనా పాజిటివ్ కేసులు భారత్లో, తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయని ఇక్కడ లెక్కేసింది నవ తెలంగాణ పత్రిక. బ్యాంకుల వద్ద బార్లు అంటూ నగదు తీసుకోవడానికి తిరుగుతున్నటువంటిది. ఇక అంబేద్కర్ సేవలు ప్రశంసనీయం, అమెరికా కాంగ్రెస్లో అభినందన తీర్మానం. సిగ్గుండాలి చూసుకో, మన దేశ నాయకులకు మన దేశం వాళ్ళకు. అమెరికా దుడురి, అంబేద్కర్ సేవలు ప్రశంసనీయం, అమెరికా కాంగ్రెస్లో అభినందన తీర్మానం పెట్టినట్టు 5వ పేజీలో ఉంది నవ తెలంగాణలో. కనీసం ఈ పత్రికలన్నా వార్త కవర్ చేసినాయా? అవి కూడా కవర్ చేయలే. ఇవాళ మీకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఇచ్చిందే బాబాసాహెబ్ అంబేద్కర్, మీ పత్రికలకు కానీ మీకు కానీ నాకు కానీ అందరికి కానీ, కానీ ఆయన వార్త ఇవ్వకపోతే. లాక్డౌన్లో పౌర హక్కులకు భంగం కలిగించదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు NHRC ఆదేశం అంటూ ఇక వీళ్ళు వచ్చిరాయో. పాలస్తీనాలో క్యూబా వెనిజులా లీడర్లు ఆకట్టుకుంటున్న కుజ చిత్రాలు అంటూ 5వ పేజీలో వార్తనేశారు. బతుకులు ఆగం, నిర్బంధంలో 200 మంది వలస కూలీలు బలి అంటూ కోట్లాది మందిని వేధిస్తున్న జీవనోపాధి ఆకలి సమస్యలు, ఒత్తిడి తట్టుకోలేక పలువురి ఆత్మహత్యలు అంటూ ఎస్, ఇది నిజమైన వార్తనే, నిజంగా అట్లే జరుగుతుంది. ప్రజలకు CPM అండా, తలసేమియా ఇతర రోగుల కోసం రక్తదాన శిబిరం చేశారు, మంచి పని చేశారు. ఇదివరకేమో ప్రజల రక్తాలతో ఆటలాడేది CPM వాళ్ళు, ఇప్పుడు మీ రక్తాలే దానం చేసే కానికి వచ్చింది. WHOకు నిధులు నిలిపివేత అంటూ ట్రంప్, ఎల్లవేళలా అండగా నిత్యావసరాలు పంపిణీ చేసిన CPM అంటూ ఒక వార్త తీసుకున్నారు వీళ్ళు నవ తెలంగాణ పత్రికలో. ఈ ఏడాది సాధారణ వర్షపాతమే ఉంటుంది, జూన్1 నాటికి కేరళను తాకనున్న ఋతుపవనాలు అంటూ ఒక వార్త వేసింది. ఈసారి అధిక వర్షాలు ఉంటాయని నిన్న ఈ నమస్తే తెలంగాణ అన్నది, అయితే సాధారణ వర్షాలే ఉంటాయి ఎప్పటిలెక్కన అనేది నవ తెలంగాణలో వచ్చింది. సో ఇది ఆంధ్రప్రభ వాళ్ళు నేను అన్ని ఎడ్లేసారు. ప్రపంచ జనాభానట ఒకట్లు 10,00,000, 10,000,000 777 లక్షల. అరే నాకు చదువు వస్తలేదేమా ఇది? ఒకట్లు 10,00,000, 10,000,000 లక్షలు, 777 కోట్ల అరే ఎట్లనా ఇది తప్పుందా? ఎట్లా ఎంత మిలియన్సా? కాదు కదా, పది వేలు చదువుకోరు పోయి, ఇది నాకు అర్థమవుతలేదు. ప్రపంచ జనాభా 777 కోట్ల చిల్లర ఉందట, 138 కోట్లకు చేరువలో భారత జనాభా అనట. చైనా జనాభా సుమారు 144 కోట్ల అట. ఈ రెండు దేశాలే బాగున్నాయి. సగానికి పైగా జనాభా ఇక పట్టణాలు నగరాల్లోనే ఉంటుందట. లాక్డౌన్ నిష్క్రమణ వ్యూహం సిద్ధమైందట. 9 జిల్లాలు 9 అని వేసారు. ఈ జిల్లాలు హాట్స్పాట్లు అనేది తెలియదు. 20 దాకా యథావిధిగా కేంద్ర హోంశాఖ మార్గదర్శకాలపై సీఎం కేసీఆర్ సమీక్ష. సడలింపులు సాధ్యమైన కేంద్ర మార్గదర్శకాలపై సిఎస్ నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీ సమాలోచనలు అంటూ ఒక వార్త ఇచ్చింది. జాబితాలో హైదరాబాద్, రంగారెడ్డి, కరీంనగర్ కూడా ఉన్నాయట హాట్స్పాట్లో. ఇక 2 గోళీలు నిండు 100 ఏళ్ళు. ఇక నిన్న మనం వేసినామా మన క్లినిక్స్లో. కరోనా వైరస్ కష్టాల్లో వెలుగు చూసిన కటికనిజం, బోసిపోతున్న ఆసుపత్రులు లాక్డౌన్ వేళ ప్రైవేటు వైద్యానికి బ్రేక్. రోగ నిరోధకతపై పెరిగిన నమ్మకం, సానుకూల దృక్పథం, పరిశుభ్రతే అసలైన మందులని గుర్తిస్తున్న ప్రజలు అంటూ నిన్న మనం వేసిన ఇదే వార్త.
అసలు ప్రైవేట్ దావఖానలు ఏది టెస్టింగ్ సెంటర్లు కిటకిటలాడేటి పబ్లిక్ తోటి టెస్ట్లని ఆ టెస్ట్లని రోజు ఆగమాగం ఇది ఎమర్జెన్సీ కేసు ఇది తప్పకుండా చేసుకోవాలి లక్షల కోట్ల రూపాయలు పెట్టేది ఇప్పుడు ప్రైవేట్ ఆసుపత్రులు ఈగలు చూపుకుంటున్నారు మరి ఎందుకు మరి ప్రజలు ఎందుకు చచ్చిపోతలేరు అంటే ప్రైవేట్ ఆసుపత్రులు కొన్ని కొన్ని ప్రైవేట్ ఆసుపత్రి యాజమాన్యాలు టార్గెట్లు పెట్టి ప్రజలకు లేని భయాలు సృష్టించి పైసలు గుంజే కార్యక్రమం చేస్తా ఉన్నారు ఇప్పుడు ప్రజల్లో రోగ నిరోధక శక్తి పెరిగితే ఏ రోగం రాదని అర్థమవుతున్నది అనేది వార్త సారాంశం నిన్న మనకు వాట్సాప్ నుంచి సేకరించినటువంటి వార్త నేను ఆశ్చర్యంగా మనం చేశాం రాష్ట్రంలో కరోనా అదుపులోనే ఉంది భయపడొద్దు మేమున్నా మంత్రి కేటీఆర్ ఈ కేటీఆర్ కంటే ప్రతిపక్షాలు చాలా చిన్నగానే అనే ఆంధ్రప్రభ ఇది అన్నాయుడు తమ్ముడు నాటడం చూస్తూ ఉంటే టిష్యూ వన్ టిష్యూ టూ కనిపిస్తూ ఉంది ఆరోగ్య డేటా చికిత్సకు బాటా వైరస్ల వ్యాప్తికి టాటా వ్యక్తిగత రికార్డుల నిర్వహణ రోగాలపై తేలిగ్గా విశ్లేషణ అంటూ ఒక వార్త గుజరాత్ సీఎం స్వీయ నిర్బంధం రూపానీని కలిసిన కరోనా పాజిటివ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అంటూ ఓ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అయితేంది ఎవరైతేంది ఓ ఎమ్మెల్యే కలిసిందిగా ఆ నిర్బంధం ఇంగ్లీష్ సరికాదు అంటూ ఒక వార్తని ఇక్కడ వేసుకొచ్చారు మొత్తానికి ఇక కరోనా పాజిటివ్ల లెక్క ఇక్కడ కనిపిస్తూ ఉంది లాంగ్ క్యూ ఫర్ ఫుడ్ అంట పాట్నాలో ఉచిత భోజనంలో అది పరిస్థితి సో మొత్తానికి దినపత్రికల్లో వచ్చినటువంటి అంశాలు మీరు చూస్తూనే ఉండండి క్యూ న్యూస్ నేను మీ తిన్మార్మలానా